పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకే పౌష్టికాహారం జిల్లాలో సుమారు 5546 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని జిల్లా మహిళా శ్రీశ్రీ సంక్షేమ శాఖ అధికారి సత్యవతి తెలిపారు. వారోత్సవాల సందర్భంగా రమణయ్యపేటలోని పరిధిలో గల పూడి వాకనపూడి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా వీడి సత్యవతి మాట్లాడుతూ జిల్లాలో 28 సెంటర్లు ఉండగా అందులో 8 ఏజెన్సీలు ఉన్నాయన్నారు. పిల్లలందరూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. అదేవిధంగా వైద్య శాఖ సిబ్బంది కూడా అనుసంధానం చేయడం జరిగిందన్నారు. గర్భిణీ స్త్రీలకు గుడ్డు పాలు అందచేయడం జరుగుతుందన్నారు. నాణ్యమైన పౌష్టికాహారం అందచేసి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చక్కగా ఉండాలి అని చెప్పేసి సదుద్దేశంతో ఈ మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ రోజు మన ఇక్కడ రమణయ్యపేట సెక్టర్ లో వాకిలిపూడి సెక్టర్ లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఈ రోజు కార్యక్రమం ఏంటంటే ఇంటింటికి తిరిగి మరి అర్హులైన పిల్లలు చిన్నపిల్లలందరికీ కూడా ఇమ్యూనైజేషన్ వ్యాక్సినేషన్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అది మరి అంత ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసోత్సవాలను ఉపయోగించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా చక్కగా మరి ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నారండి. అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి కరోనా టైంలో అందరూ కూడా పరిశుభ్రతను పాటిస్తూ కాచి చల్లార్చిన నీటిని తాగుతూ శానిటైజేషన్ చేసుకుంటూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఈ డెంగ్యూ ఫీవర్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. మన జిల్లా కలెక్టర్ గారు కూడా అనేక సార్లు మెడికల్ అండ్ హెల్త్ వారికి తెలియజేస్తున్నారు. పిల్ల అధికారులందరికీ కూడా